हेलो एवरीवन, वेलकम टू एस आर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो मनम मेथडोलॉजी की संबंधी मॉडल पेपर ने चूदा। दिल्लवासन विज्ञान शास्त्र बोधन संश्लेषण पद्धति की चेंदिन अंशमेमिटी? आंसर, विविध विज्ञान शास्त्र भावनलनु क्रोडीकरिंची ओके ओक भावनानु कलिगिस्तुंदी। नेक्स्ट फ्रेंड, విజ్ఞాన శాస్త్రంలో ద్రవ్యాత్మక నిర్మాణాన్ని అనుసరించి సిద్ధాంత పరిజ్ఞానం అనేది దీనిని గురించి తెలుపుతుంది। మళ్ళీ చెప్తున్నాను, విజ్ఞాన శాస్త్రంలో ద్రవ్యాత్మక నిర్మాణాన్ని అనుసరించి సిద్ధాంత పరిజ్ఞానం అనేది దీనిని గురించి తెలుపుతుంది। ఆన్సర్, భావనలు కాన్సెప్ట్స్ గురించి తెలుపుతుంది। నెక్స్ట్ వన్, కింది వాటిలో సమకాలీన ప్రక్రియ నైపుణ్యం ఏమిటి? ఆన్సర్, ప్రయోగం చేయడం। నెక్స్ట్ వన్, కొన్ని వైద్యపరమైన మొక్కల రోగనిరోధక శక్తి గురించి కింది వేదం తెలుపుతుంది। ఆన్సర్, ఋగ్వేదం తెలుపుతుంది। నెక్స్ట్ వన్, ఆర్నాల్డ్ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రగ్బీలో ఈ కింది సబ్జెక్టును ప్రవేశపెట్టారు, అది ఏ సబ్జెక్ట్? ఆన్సర్, భౌతిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు। నెక్స్ట్, సూర్యకేంద్రక సిద్ధాంతము దీన్ని ప్రతిపాదించిన వారెవరు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోపర్నికస్। నెక్స్ట్, సాధారణంగా విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు ఏమిటి? ఆన్సర్, అమూర్తాలు। అబ్స్ట్రాక్ట్। నెక్స్ట్, సూర్యకేంద్రక సిద్ధాంతమును బోధించుటకు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఈ కింది విషయాన్ని బోధించే ఉపాధ్యాయుని సహాయం అనేది తీసుకోవాలి? ఆన్సర్, చరిత్ర బోధించే ఉపాధ్యాయుని యొక్క సహాయం అనేది తీసుకోవాలి। నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర అభ్యసనలో విజ్ఞానమును సూచించే అంశాన్ని ఎంపిక చేయండి। ఆన్సర్, జ్ఞానాత్మక రంగంలో దిగువ స్థాయి అభ్యసనము। నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలో అతి తక్కువ స్థాయిలో గల లక్ష్యం ఏమిటి? ఆన్సర్, అనుకరణ। నెక్స్ట్, విద్యార్థి దీర్ఘదృష్టి మరియు హ్రస్వ దృష్టికి వాడేటటువంటి కటకాల రకాలను విశ్లేషిస్తాడు అని సృష్టీకరణము ఈ కింది లక్ష్యానికి చెందింది। ఇక్కడ చెప్పినటువంటి విద్యార్థి దీర్ఘదృష్టి మరియు హ్రస్వ దృష్టికి వాడే కటకాల రకాలను విశ్లేషిస్తాడు అనేటటువంటి సృష్టీకరణం వేటి యొక్క లక్ష్యానికి సంబంధించింది? ఆన్సర్, వినియోగం। నెక్స్ట్, విద్యార్థి ప్రయోగశాలలో కార్బన్ డయాక్సైడ్ వాయువు తయారు చేయుటకు ఇచ్చినటువంటి పరికరాలను సరిగా అమరుస్తాడు అనేది ఏంటి? ఆన్సర్, హస్తలాఘవ నైపుణ్యం। నెక్స్ట్, వీరి ఉద్దేశంలో పాఠ్య పథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం అనేది లేదు, అది ఎవరి యొక్క ఉద్దేశంలో? ఆన్సర్, సాకెట్ యొక్క ఉద్దేశంలో। నెక్స్ట్, నిబద్ధత అనునది భావావేశ రంగంలో ఈ కింది లక్ష్యానికి సంబంధించింది। ఓకే, నిబద్ధత అనునది భావావేశ రంగంలో ఈ కింది లక్ష్యానికి సంబంధించింది। ఆన్సర్, విలువ కట్టుట।
నెక్స్ట్ ఆగమన పద్ధతి ముఖ్య లక్షణం ఏమిటి? ఆగమన పద్ధతి ముఖ్య లక్షణం ఏంటంటే ఇది ఒక మనోవైజ్ఞానిక పద్ధతి. నెక్స్ట్ పదవ తరగతి విజ్ఞాన శాస్త్ర విద్యార్థులకు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం రాసే పద్ధతి అనే అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేసే విధానం బోధించుటకు బాగా అనువైన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకే, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ వివరణాత్మక నైపుణ్యం యొక్క వాంఛనీయ ప్రవర్తన. ఆన్సర్ వివరణ బంధాలను వాడుట. వివరణ బంధాలను వాడుట. నెక్స్ట్ ప్రతి చట్రంలో విద్యార్థి ఇచ్చినటువంటి సమాధానం పరీక్షించడం నిర్ధారించడం అనే అంశంలో ఇమిడి ఉన్నటువంటి కార్యక్రమయుత అభ్యసన ముఖ్య సూత్రం ఏమిటి? ఆన్సర్ తక్షణ పునశ్చరణ సూత్రం. నెక్స్ట్ విద్యార్థి చూడగలిగే పరస్పర సంబంధం గల పాఠ్య విషయాల సమైక్యమైన భాగమే సమైక్యమైనటువంటి భాగమే యూనిట్ అని ఈ విధంగా నిర్వచనం చెప్పిన వారెవరు? ఆన్సర్ ప్రెస్టెన్. ప్రెస్టెన్. నెక్స్ట్ విద్యార్థుల ద్వారా వచ్చినటువంటి సాధారణీకరణాల సప్రమాణత పరీక్షించడం అనునది హెర్బర్ట్ పాఠ్య పథక ఉపగమనంలోని ఈ కింది సోపానంలో జరుగుతుంది. ఆన్సర్ అన్వయంలో జరుగుతుంది. అన్వయం. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి అంశాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. ఆన్సర్ ప్రయోగశాలలో ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరు చేయుట అనే అంశాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. నెక్స్ట్ అనుభవాల శంకులో అత్యంత మూర్త అనుభవం. ఆన్సర్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. నెక్స్ట్ ఋతువుల మార్పులను చూపేటటువంటి చలన చిత్రాలు. ఆన్సర్ పద్ధతులను తెలియజేసే చలన చిత్రాలు. నెక్స్ట్ కింది వాటిలో ఒకటి ప్రక్షేపిత ఉపకరణము. ఆన్సర్ స్లైడ్స్. నెక్స్ట్ ప్రయోగశాలలో విద్యార్థి పొరపాటున ఆమ్లాన్ని తాగితే నోటిని తగినంత నీటితో కడిగిన తర్వాత కింది ద్రావణం తాగించాలి. ఆన్సర్ సోడియం బైకార్బోనేట్ అనే ద్రావణాన్ని తాగించాలి. నెక్స్ట్ ప్రయోగశాలలో ఇనుప వస్తువులను పాలిష్ చేయుటకు ముందు దానిపై త్రుప్పును కింది దానితో తొలగిస్తారు. ఆన్సర్ ఎమరీ కాగితంతో తొలగిస్తారు. నెక్స్ట్ ప్రయోగశాల కోసం కొన్నటువంటి రిటార్డ్ స్టాండ్ లాంటి వస్తువుల వివరాలు ఈ కింద రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆన్సర్ పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లు. నెక్స్ట్ ప్రయోగశాల సామాగ్రి కొనుగోలు కొరకు తెప్పించుకునేటటువంటి కొటేషన్స్ నందు కింది వస్తువు కొరకు దాని పరిమాణం లేదా కొలతలను తెలపవలసిన అవసరం అనేది లేదు. ఆన్సర్ బ్యాటరీలు. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో పిల్లల వివిధ అవసరాలు మరియు సామర్థ్యాలే కాకుండా వారి వైయక్తిక భేదాలు కూడా మనస్సులో ఉంచుకోవాలి. ఇది పాఠ్య ప్రణాళిక యొక్క ఈ వ్యవస్థీకరణ సూత్రానికి సంబంధించింది. ఆన్సర్ ఇది పాఠ్య ప్రణాళిక యొక్క
నమ్యతా వైవిధ్యత సూత్రం సూత్రానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళిక ముఖ్య లక్షణం ఏమిటి? పాఠ్య ప్రణాళిక ముఖ్య లక్షణం ఏంటంటే చైతన్యవంతం. నెక్స్ట్ వన్ కింది పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతిలో అయస్కాంతత్వము పాఠ్యాంశం యొక్క విషయాల క్లిష్టత వివిధ తరగతులలో క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అది ఆన్సర్ ఏకకేంద్రక పద్ధతిలో, అది ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ వన్ విజ్ఞాన సాంకేతిక విభాగం వారిచే ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్, ఇన్స్పైర్ అనే అవార్డు స్కీమ్ ప్రారంభించబడిన విద్యా సంవత్సరం ఎప్పుడు? 2007-2008లో. నెక్స్ట్ వన్ సైన్స్ గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? సైన్స్ గ్రంథాలయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ శాస్త్రీయ విలువలు నైపుణ్యాలను పెంపొందించగలగాలి. నెక్స్ట్ వన్ అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యల్ని ఎదుర్కొనడంలో అనుప్రయుక్తం చేయడం అనునది విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో నిమగ్నమైనటువంటి ఈ కింది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఇస్రో సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఒక మంచి నికష యొక్క సాంకేతిక ప్రమాణము. ఆన్సర్ లక్ష్యాత్మక ప్రమాణం. నెక్స్ట్ వన్ అభ్యాసకుని సామర్థ్యాల ఆధారంగా కోర్స్ మరియు ప్రణాళికను నిర్ణయించడానికి ఉపయోగించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఒకటి ఎంక్వైరీ ఫామ్. ఆన్సర్ శోధన సూచిక చెక్లిస్ట్. నెక్స్ట్ ఒక భౌతిక శాస్త్ర పరీక్ష దీర్ఘంగా ఉంటే దాని విశ్వసనీయత బహుళ డాష్. ఇది ఈ రకపు ప్రశ్నల రకం. ఆన్సర్ ఇదేంటంటే సమాధానాన్ని సరఫరా చేసే రకాలు. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఒకటి స్వీయ వివరణ సాధనం. అదేంటి అంటే ప్రశ్నావళి. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.